హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు నేను కోకోనట్ రైస్ తయారు చేస్తున్నాను. ఇది చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనం దసరా నవరాత్రుల టైంలో అమ్మవారికి ప్రసాదంగా కూడా నివేదించవచ్చు అండి. చాలా బాగుంటుంది ఇది. ప్రాసెస్ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కళాయి పెట్టుకుని దీనిలో ఆయిల్, ఘీ కూడా వేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఘీ కూడా వేసుకున్నాను. ఇది హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వేరుశనగ గుడ్లు ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకూడదు, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మినపప్పు, సాయి మినపప్పు వేసుకున్నాను. ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదండి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఫ్రై అయిపోయింది, పచ్చిమిర్చి అండి, చీరికలు ముక్కలు కూడా కట్ చేసాను. పచ్చిమిర్చి కారమే దీంట్లో, ఇంకా మనం ఎక్స్ట్రాగా కారం ఏం వేయం, అందుకని చీరికలు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేశాను. అలానే కరివేపాకు కూడా వేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు కొబ్బరి తురుము, 1 కప్పు కొబ్బరి తురుము వేస్తున్నాను, పచ్చి కొబ్బరి. ఇది కూడా వేసి ఫ్రై చేసుకుందాం. బాస్మతి రైస్ ఆల్రెడీ వండేసి వార్చి పెట్టుకుని ఉంచుకున్నాను, స్ట్రెయిన్ చేసి ఉంచుకున్నాను, చల్లారితే బాగుంటుందని. ఆ రైస్ వేసేసుకున్నానండి. ఇందులో సాల్ట్ కూడా వేసుకుందాం. అంతేనండి, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. తాలింపులు, సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కారం వచ్చి పచ్చిమిర్చి కారమే, మనం ఇంకేమి ఎక్స్ట్రాగా వేయకూడదు. బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఫైనల్గా ఇప్పుడు కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీర అండి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది కోకోనట్ రైస్. ఎంత బాగుందో చూసారా? చూడడానికి చాలా కలర్ఫుల్గా, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎంత కమ్మగా ఉంటుందో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దసరా నవరాత్రుల టైంలో అమ్మవారికి ప్రసాదం కింద కూడా దీన్ని పెట్టచ్చు. నెక్స్ట్ మనం కార్తీక మాసంలో అభిషేకాలు చేయించుకున్న రోజున ఆనియన్ లేకుండా వంట చేసుకుంటాం కదా, అలాంటి టైంలో కూడా ఈ రెసిపీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ చేసి మనం లంచ్ బాక్స్ పెడితే చాలా క్విక్గా అయిపోతుంది. పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు, తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.